రామగుండం ప్రాంతాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ చెప్పారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల చిహ్నం గాంధీ విగ్రహాలను ఎమ్మెల్యే శనివారం పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరికని ప్రధాన కూడలి సుందరీకరణకు నిధులను వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. గాంధీ జయంతి జరగనున్న సందర్భంగా ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహాన్ని త్వరతగతిన ఏర్పాటు చేయించామని చెప్పారు. ఆదివారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావు పేర్కొన్నారు. ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దేటువంటి కార్యాచరణలో భాగంగా రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ముఖ్యమైనటువంటి రోడ్లు చేయడం, ముఖ్యమైనటువంటి కూడలి జంక్షన్లను డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్త కానీ, రాజేష్ టాక్స్ దగ్గర చౌరస్త కానీ, అదేవిధంగా మెయిన్ చౌరస్త కానీ, బైక్ లైన్ చౌరస్త, అదే దిలీప్ నగర్ చౌరస్త, రమేష్ నగర్ చౌరస్త, ఈ చౌరస్తలను మన ఎఫ్సిఐ క్రాస్ రోడ్ చౌరస్త కానీ, ఈ చౌరస్తలను అన్నింటినీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నిధులను కేటాయించి టెండర్లను కేటాయించి ఇంకా పనులన్నింటినీ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అనేక చిన్న చిన్న కారణాలతో కొంచెం బర్త్స్ ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా చౌరస్తాకు సంబంధించినటువంటి ఈ యొక్క కూడలి ఈ యొక్క జంక్షన్ను ప్రతిష్టాత్మకంగా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, కమిషనర్లు అందరూ కూడా ఒక దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆలోచన చేసి చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఇంకా కొంచెం ఆలస్యం కావడానికి ప్రారంభం కూడా కొంచెం మన ముఖ్యమంత్రి నాయకులు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారు ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నది ఉన్నది కాబట్టి ఈ యొక్క జంక్షన్లను ఈ యొక్క ముందుగానే ప్రత్యేకంగా మన గాంధీ చౌరస్తగా పిలువబడేటువంటి మెయిన్ చౌరస్తను గాంధీ విగ్రహాన్ని త్వరతగతిన పూర్తి చేయాలని, రేపు గాంధీ జయంతి రోజు అందరూ కూడా ఈ యొక్క జయంతి సందర్భంగా గాంధీజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారి జయంతి వేడుకలు జరుపుకునేటువంటి విధంగా మేము ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క ఎమర్జెన్సీగా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని మా కమిషనర్ గారి పర్యవేక్షణలో గుర్తు చేసినాం. అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు, అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు అందరూ కూడా రేపటి జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి అనువుగా ఏర్పాటు చేస్తాం కాబట్టి చౌరస్తాలోని కూడలిని డెవలప్మెంట్ కింద ఇవాళ స్థూపం కానీ మరియు గాంధీ బొమ్మ కానీ, రేపటి గాంధీ జయంతి కాబట్టి గాంధీ బొమ్మని అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇలా గౌరవ ఎమ్మెల్యే గారు సూచన మేరకు, మేయర్ గారి సూచన మేరకు ఇక్కడికి గౌరవ కమిషనర్ గారు కానీ, మున్సిపాలిటీ గారు కానీ దీన్ని రేపు అందుబాటులోకి తీసుకురం రాజరుగుతుంది. ఈ గూడల్ని డెవలప్మెంట్ కింద పనులు కొనసాగినా రేపు మాత్రం ఖచ్చితంగా గాంధీ బొమ్మని అందుబాటులోకి తీసుకొచ్చి గాంధీ జయంతిని ఘనంగా చేసే విధంగా మేము మున్సిపల్ తరఫున అందరం కూడా సిద్ధమైనాం. అదే కాకుండా మిగతా కూడలి కూడా అన్నింటినీ కూడా టెండర్ పిలిచి వారికి వర్కాడలు కూడా ఇవ్వడం జరిగింది. నవంబర్ ఎండింగ్ లోపల అవన్నింటినీ కూడా ఇచ్చే విధంగా, కూడలన్నింటినీ కూడా ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు కూడా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ సుదీర్ఘంగా అన్నింటి కూడా మిగతా కూడలు అన్నింటినీ కూడా తొందరనే డెవలప్మెంట్ అది అన్నింటి కూడా అందుబాటులో తీసుకొస్తామని చెప్పి ఈరోజు మనం రేపు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా బాపు గారి విగ్రహానికి పూలమాలంకరణ చేయనిమిత్తము గౌరవ శాసనసభ్యులు మరియు మేయర్ డిప్యూటీ మేయర్ గారు మరియు మా కార్పొరేటర్లు అందరూ మాకు ఖచ్చితంగా అక్కడ జయంతి చేయాలని సూచిస్తున్నారు. అదే తడవుగా మనం ఇక్కడ పనులన్నీ స్పీడప్ చేయడం జరిగింది. దాదాపు ఈవినింగ్ వరకు 90% వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. ఇవే కాకుండా ఇంకా మిగతా జంక్షన్స్ 3 రోజుల్లో వర్క్స్ కూడా పికప్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నవంబర్ 8 వరకు టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేయవలసిందిగా కన్స్ట్రక్షన్ వరకు ఆదేశించడం జరిగింది.
ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్, సాగంటి శంకర్, కోఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు అడ్డాల రామస్వామి, కల్వల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.